హాయ్ ఫ్రెండ్స్ నేను మీ నాని ప్రభాకర్ మీరు చూస్తున్నారు టెక్నాలజిక్ ఛానల్ ఫ్రెండ్స్ టెక్ న్యూస్ ఎపిసోడ్ ఫిఫ్టీన్ హండ్రెడ్ ట్వంటీ సెవెన్కి అందరికీ స్వాగతం సో ఈరోజు టెక్ న్యూస్ ఏంటో చక్కచక్కగా చూసేద్దాం సో మొదటి నుంచి చూస్తే మనకి మోటో ఎక్స్ ఫిఫ్టీ అల్ట్రా ఈ మొబైల్ని అయితే ఇప్పుడు మోటోలా టీచ్ చేయడం అయితే స్టార్ట్ చేసింది రీసెంట్గా లాంచ్ చేసిన మోటో హెచ్ ఫిఫ్టీ ప్రో మొబైల్ డిజైన్ ఏ రకంగా అయితే ఉంటుందో బ్యాక్ సైడ్ ఇంచుమించు అటువంటి డిజైన్లు అయితే ఈ మొబైల్ని అయితే తీసి రాబోతున్నట్టుగా అర్థమవుతుంది ఇందులో మనకి పెరిస్కోప్ టెలిఫోటో సెన్సార్ అయితే బ్యాక్ సైడ్ చూడడానికి కనిపిస్తుంది అనమాట ఇందులో మనకి లెనోవా ఏ అసిస్టెంట్ అయితే ఉంటుంది అంటున్నారు కానీ దీన్ని హెలో ఏఏ అని చెప్పి అయితే వీళ్ళు పరిచయం చేస్తారనమాట మోటార్ల నుంచి అంటే ఇప్పుడు మనకి శాంసంగ్ గెలాక్సీ ఏఐని ఎలా తీసుకొచ్చిందో అలాగే గూగుల్ జెమినీని ఎలా తీసుకొచ్చిందో అలాగే వీళ్ళు వచ్చేసరికి లెనోవా నుంచి ఏఐని హెలో ఏఐ కింద అయితే ఈ మొబైల్లో పరిచయం చేయబోతున్నట్టుగా సో ఇక్కడ మనకి లీక్స్ ద్వారా అయితే తెలుస్తుంది ఒక విషయం అయితే మెచ్చుకోవాలన్నమాట లెనోవా లెనోవాని లెనోవా మెచ్చుకోవాలి ఇక్కడ ఎందుకంటే మోటార్ల బ్రాండ్ని ఎలాగా వాడుకోవాలో అలాగ మార్కెట్లో వాడుకుంటుంది మార్కెట్లోని అవసరాలు తగ్గట్టుగా వీళ్ళు స్పెసిఫికేషన్ తీసుకొచ్చి మార్కెట్ని అంచనా వేసి ప్రైజెస్లో అయితే లెనోవా ఖచ్చితంగా సక్సెస్ సాధించిందని చెప్పొచ్చు మనకి హెచ్ఎండి గ్లోబల్ ఉంది సో నో అని తీసుకొచ్చి ఏం చేసింది సో క్యాష్ చేసుకోవాలని చూసి చివరికి దాని పతనానికి కారణమైంది కానీ లెనోవా అలా కాదు మనకి మోటార్లు అనేది అమెరికన్ కంపెనీ దీన్ని రెండు వేల పన్నెండు అనుకుంటా నాకు గుర్తున్నంత వరకు గూగుల్ అయితే తీసుకుంది మోటార్లని సో తీసుకొని గూగుల్ నెక్సెస్ సిరీస్ని మోటార్లలో లాంచ్ చేసింది రెండు సంవత్సరాలే వాళ్ళు కూడా మెయింటైన్ చేయగలిగారు ఆ తర్వాత మోటార్లని సక్సెస్ చేయలేకపోయారేమో కానీ లెనోవాకి అయితే రెండు వేల పద్నాలుగులో కరెక్ట్గా టెన్ ఇయర్స్ బ్యాక్ అమ్మేశారు అప్పటి నుంచి మనకి మోటార్లను మంచి మంచి మోడల్స్ని తీసుకొస్తూనే ఉంది గత మూడు సంవత్సరాలు నుంచి అసలు ఆ మార్కెట్ని అంచనా వేస్తూ చక్కటి ప్రైజెస్లో మొబైల్ని అయితే లాంచ్ చేస్తుంది అనమాట దాని కారణం ఏంటంటే లెనోవా ట్యాబ్లెట్స్ మీద అలాగే ల్యాప్టాప్స్ మీద ఎక్కువ కాన్సన్ట్రేట్ చేస్తూ ఈ మొబైల్ ఫోన్స్లో లెనోవా తగ్గించుకొని వాటిని మోటార్లాగే బ్రాండ్లో అయితే తీసుకొస్తుంది అనమాట సో మోటో అనేది చిన్న చిటక బ్రాండ్ కాదు దీనికి పెద్ద చాలా పెద్ద హిస్టరీ ఉంది ఒకప్పుడు దీనికి సంబంధించి ఒక వీడియో కూడా చేసినట్టున్నాను సో అంత పెద్ద హిస్టరీ ఉన్న ఈ మోటార్ల బ్రాండ్ని మరీ భూస్థాపితం చేయకుండా ఇలాగా మార్కెట్లో ఇంకా కొనసాగించడం అనేది చాలా గ్రేట్ థింగ్ అని చెప్పొచ్చు నోకే కూడా మంచి హిస్టరీ ఉన్న బ్రాండ్ దాన్ని చూశారు కదా ఏం చేసిందో తలుచుకున్నప్పుడు అలా కడుపు రగిలిపోతూ ఉంటుంది అంటే తట్టుకోలేము అనమాట కోపాన్ని ఇక నెక్స్ట్ నుంచి చూసుకుంటే మన ఆని అదేనండి హెచ్ఎండి గ్లోబల్ ను సర్వనాశనం చేసిన ఈ హెచ్ఎండి ఇప్పుడు హెచ్ఎండి ప్లస్ ప్రో అని చెప్పేసి ఒక మొబైల్ అయితే తీసుకురాబోతుంది ఈ మొబైల్ ఇప్పుడు మనకి ఆన్లైన్లో అయితే స్పాట్ అయింది అన్నమాట సో ఇది మనకి సిక్స్ పాయింట్ ఫైవ్ సిక్స్ ఇంచెస్ డిస్ప్లేతో వస్తుంది హెచ్డి ప్లస్ డిస్ప్లే అనుకుంటున్నాను నేను యూనిసాక్ ప్రాసెసర్తో వస్తుందంట ఏప్రిల్ ఇరవై నాలుగో తారీఖు అంటే ఈరోజే లాంచ్ అయ్యబోతున్నారు ఈ మొబైల్ని ఐపీఎస్ఎల్సి డిస్ప్లే ఫిఫ్టీ మెగాపిక్సెల్ ప్రైమరీ కెమెరా ఉండబోతుంది రైట్ సైడ్ ఈ మొబైల్ యూరోప్ ప్రైజు పదహారు వేల రూపాయలు అయితే ఉండబోతున్నట్టుగా సో ఇక్కడ లీక్ లీక్స్ ద్వారా తెలుస్తుంది ఎంత వరస్ట్ డిజైన్ అంటే ఆ కింద బెజల్స్ కానీ ఆ డిజైన్ కానీ చూస్తుంటే పది పదిహారు రూపాయలు పెట్టే మొబైల్ అది కూడా హెచ్డి ప్లస్ డిస్ప్లే యూనిసాక్ ప్రాసర్ అంట మరీ దారుణం కాకపోతే ఇప్పుడు నోక్యా మొహం చూసి ఈ మొబైల్ కొంటారు అనుకుంటే ఇంకా దరిద్రం అనమాట మామూలుగానే వీళ్ళు మొబైల్స్ నోక్యాన్ తీసుకొచ్చి సర్వ నాశనం చేశారు మార్కెట్ని నాశనం చేసి ఇప్పుడు ఆ నోక్యామ్ బ్రాండ్నెస్ పునాదులతో సహా పీక్ అవతల పడేసి ఆ పునాదుల్లో వీళ్ళు హెచ్ఎండిని పాతాలను చూస్తున్నారు అదే మరూ ఇది అసలు యాక్చువల్గా నోక్యా లేకపోతే హెచ్ హెచ్ఎండి గ్లోబల్ అనేది ఒకటి ఉంది సంస్థ ఒక కంపెనీ ఉందన్న సంగతి కూడా ఎవరికి తెలియదు అనమాట ఎవరికో తెలిసి ఉండొచ్చు కానీ చాలా వరకు మనకి ఇండియాలో నాకు తెలిసినంత వరకు ఆల్మోస్ట్ నైంటీ నైన్ పర్సెంట్ చాలా మందికి తెలియదు సో నోకియా పుణ్యం అని చెప్పి హెచ్ఎండికి ఒక పేరు వచ్చింది అలాంటిది వీళ్ళు ఈ రోజున మా వల్లే నోకియా రన్ అవుతుంది అన్నట్టుగా వీళ్ళు ఒక ధేమాలోకి వెళ్ళిపోయి హెచ్ఎండి బ్రాండ్ మీద తీసుకొచ్చేస్తే జనాలు కొనేస్తారు అని చెప్పి ఒక భ్రమలో ఉన్నారు చూసారా సో నాకు తెలిసి ఈ అసలు ఇండియాలోకి తీసుకొస్తారు ఈ మొబైల్స్ని సో ఎవరో ఎరుబోగలే ఈ మొబైల్ కొనాలి తిప్పితే అసలు ఈ మొబైల్ జోలికి వెళ్ళొద్దని నేను చెప్తాను మరీ సర్వనాశం చేశారు అనమాట బ్రాండ్ని తీసుకొస్తే ఒక అర్థం పర్థం ఉండాలి ఒకప్పుడు హెచ్టీసీ అని బ్రాండ్ ఉండేది గుర్తుండే ఉంటుంది మీకు వీళ్ళు టెలికామ్ ఆపరేటర్స్కి వీళ్ళు మొబైల్ ఫోన్స్ని సప్లై చేసేవాళ్ళు ఆ టైంలో ఓటు ఐ ఇలాగా కొన్ని బ్రాండ్స్కి తర్వాత మైక్రోసాఫ్ట్ కూడా వాళ్ళు మొబైల్స్ అయితే వాళ్ళు తర్వాత వాళ్ళు ఓన్గా హెచ్టీసీ బ్రాండ్ మీద మొబైల్స్ని తీసుకొచ్చారు కొన్నాళ్ళు బాగానే సాగింది అని తర్వాత వాళ్ళు చేసిన ఇలాంటి పిచ్ పనుల వల్ల మార్కెట్లో వాళ్ళకొక బ్రాండ్ ఏర్పడ్డాక ప్రైజులు పెంచేయడం అవి చేసే పనుల వల్ల అది కూడా కనుమరుగైపోయింది అయిపోయింది ఇక నెక్స్ట్ చూస్తే మనకి ట్రాయ్ ఇచ్చిన వివరాల ప్రకారం సో మన ఇండియాలో లాస్ట్ ఇయర్ రెండు వేల ఇరవై మూడు డిసెంబర్ నాటికల్లా తొమ్మిది వందల ముప్పై ఆరు మిలియన్లు ఇంటర్నెట్ సబ్స్క్రిప్షన్ తీసుకొని ఉన్నట్టుగా ట్రాయ్ అయితే చెప్తుంది అనమాట ఆల్మోస్ట్ చూసుకుంటే మన ఇండియా పాపులేషన్ చూస్తే దగ్గర దగ్గర నూట నలభై నాలుగు కోట్ల మంది అనుకుంటా అంటే ఆల్మోస్ట్ సెవెంటీ ఫైవ్ పర్సెంట్ అనుకోవచ్చు కదా అంటే తొంభై నాలుగు కోట్ల మంది ఇంటర్నెట్ని అయితే వాడుతున్నారంట ఇందులో రీసెంట్ డేస్లో చూసుకుంటే అంటే గత రెండు సంవత్సరాల నుంచి చూసుకుంటే రూరల్ ఏరియాస్ అలాగే రిమోట్ ఏరియాస్లో ఎక్కువగా పెరిగినట్టుగా కూడా అయితే వీళ్ళు చెప్తున్నారు ఈ మూడు నెలల్లోనే మూడు నాలుగు నెలల్లోనే టూ పర్సెంట్ ఇంకా అయితే పెరిగిందంట ఇంటర్నెట్ వినియోగం సో ఇందులో చూసుకుంటే మనకి వైర్లెస్లీ ఇంటర్నెట్ బ్రాడ్బ్యాండ్ కావచ్చు సెల్యులర్ నెట్వర్క్ ద్వారా కావచ్చు ఇంటర్నెట్ వాడే వాళ్ళ సంఖ్య దగ్గర దగ్గర ఎనిమిది వందల తొంభై ఏడు మిలియన్ వరకు ఉంటే వైర్డ్ బ్రాడ్బ్యాండ్ యూజ్ చేసే వాళ్ళు సంఖ్య థర్టీ ఎయిట్ పాయింట్ ఫిఫ్టీ సెవెన్ మిలియన్ వరకు హౌస్ హోల్డర్స్ ఎవరైతే ఉంటారో వీళ్ళైతే వాడుతున్నట్టుగా సో ట్రా అయితే చెప్తుంది సో ఇంటర్నెట్ వినియోగం అనేది విపరీతంగా పెరుగుతుంది కాకపోతే దీన్ని కరెక్ట్గా యూటిలైజ్ చేసుకొని ఇంటర్నెట్ ద్వారా అవగాహన పెంచుకొని సక్రమదారులో వాడుకునే వాళ్ళు ఎంత పర్సంటేజ్ ఉన్నారు నాకు తెలిసినంత వరకు నైంటీ ఫైవ్ పర్సెంట్ అలాంటి వాళ్ళు లేనే లేరు సక్రమదారులు అయితే ఎవరు ఇంటర్నెట్ వాడుకోవట్లేదు కొంతమంది ఇంటర్నెట్ ద్వారా అవగాహన పెంచుకుంటే కొంతమంది ఫేక్ న్యూస్ని స్ప్రెడ్ చేయడం లేకపోతే వాటిని నమ్మడం సైబర్ క్రైమ్స్లో బాధితులు అవడం లేదా సైబర్ క్రైమ్స్ చేసేవాళ్ళు ఇలా అనమాట నా తెలిసి ఫైవ్ పర్సెంటే యుటిలైజ్ యూటిలైజ్ వాళ్ళు మీరు ఇంటర్నెట్ని ఏ విధంగా వాడతారు దేనికోసం అనేది నా కామెంట్ సెక్షన్లో చెప్పండి ఇక నెక్స్ట్ నుంచి చూస్తే మనకి పోకో ప్యాడ్ సో ఇప్పుడు మనకి ఎఫ్సీసీలో అయితే స్పాట్ అయింది ట్యాబ్లెట్ మనకి కెమెరా ఎఫ్ఈ ఫైవ్ డేటాబేస్లో అయితే ఆ స్పాట్ ఏంటంటే కెమెరా స్పెసిఫికేషన్ స్పాట్ అయి ఫ్రంట్ అండ్ బ్యాక్ మనకి ఎయిట్ పిక్సల్ కెమెరా అయితే ఉండబోతుందంట స్నాప్డ్రాగన్ సెవెన్ ఎస్ జనరేషన్ టూ ఈ ప్రాసర్తో రాబోతుంది టెన్ థౌసండ్ ఎంహెచ్ బ్యాటరీ అలాగే థర్టీ త్రీ వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్తో ఈ ట్యాబ్లెట్ రాబోతున్నట్టుగా తెలుస్తుంది మేబీ రెడ్మీ ట్యాబ్లెట్ ఉంది కదా సో దాన్ని వీళ్ళు రీబ్రాండ్ చేసి పోకో ప్యాడ్ కింద అయితే తీసుకురాబోతున్నారు ఈసారి ఈ ట్యాబ్లెట్ మన ఇండియాలోకు వస్తుంది అన్నట్టుగా తెలుస్తుంది ఎందుకంటే మార్కెట్లో ఇంకొన్ని ట్యాబ్లెట్స్ అయితే రాబోతున్నాయి ఇక నెక్స్ట్ నుంచి చూస్తే మనకి ఇన్ఫినిక్స్ నోట్ ఫార్టీ ఫైవ్ జీ ఆల్రెడీ రీసెంట్గా నోట్ ఫార్టీ అండ్ నోట్ ఫార్టీ ప్రో అనుకుంటే రెండు మొబైల్స్ని లాంచ్ చేసింది ఇన్ఫినిక్స్ ఇప్పుడు నోట్ ఫార్టీ ఫైవ్ జీ మొబైల్ని త్వరలో ఇండియాలో లాంచ్ చేయబోతున్నట్టుగా తెలుస్తుంది ఇప్పుడు బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్లో ఈ మొబైల్ అయితే స్పాట్ అయింది ఇందులో మనకి వినైడ్ సిటీ సెవెన్ జీరో టూ జీరో ఈ ప్రాసెస్ అయితే ఉండబోతుంది ఆల్రెడీ ఈ మొబైల్స్ అంటే మన ఇండియాలో ఇంకా లాంచ్ చేయలేదు కానీ అదర్ కంట్రీలో వీళ్ళు తీసుకొచ్చేసారు ఇందులోనే ఫోర్ జీ వేరియం కూడా అయితే ఉండబోతుంది సో ఈ మొబైల్ అయితే త్వరలో తీసి రాబోతున్నట్టుగా సో ఇప్పుడు న్యూస్ అయితే వస్తుంది మ్యాపీ నేను కూడా ఈ మొబైల్ ప్రైస్ మనకి బిలో ఫిఫ్టీన్లో తీసుకొచ్చే అవకాశం అయితే ఉంది పదమూడు పద్నాలుగు వేలలో తీసుకురావచ్చు ఎందుకంటే ఇప్పుడు డెమెన్సిటీ సెవెన్ జీరో ఫైవ్ జీరో మొబైల్సే మనకి పదిహేను వేల రూపాయలు వస్తున్నాయి కాబట్టి ఇక నెక్స్ట్ చూస్తే ఐక్యూ ప్యాట్ టూ మన ఇండియాలో త్వరలోకి రాబోతున్నట్టు తెలుస్తుంది ఇది ఒక గేమింగ్ ప్యాడ్ అయితే మన ఇండియాలోకి అయితే ఇంట్రడ్యూస్ చేయబోతున్నానంట ఐక్యూ టూని అయితే మన ఇండియాలో తెచ్చినట్టుగా లేరు ఈసారి మాత్రం ప్యాట్ టూని గేమింగ్ ప్యాడ్ కింద అయితే తీసి రాబోతున్నట్టుగా తెలుస్తుంది ఈ ఐక్యూ ప్యాడ్ టూ అనేది కూడా వివో తీసుకొచ్చిన వివో ప్యాడ్ త్రీ ప్రో ఉంది కదా ఆ ప్యాడ్ని అయితే తీసురాబోతున్నారు ఇందులో మిడేటెక్ డెమెన్సిటీ నైన్ త్రీ డబల్ జీరో ప్రాసర్ అయితే ఉంటుంది ట్యాబ్లెట్ ప్రైస్ దగ్గర దగ్గర ముప్పై ఐదు వేల రూపాయలు ఉండొచ్చు అంటున్నారు మరి చూద్దాం మరి ఏ ప్రైస్లో తీసుకొస్తారనేది ఇక నెక్స్ట్ వంద చూస్తే మనకి రెడ్మీ థర్టీన్ ఫైవ్ జీ ఈ మొబైల్ మనకి త్రీ సీ సర్టిఫికేషన్లో అయితే స్పాట్ అయింది త్వరలో ఈ మొబైల్ని చైనాలో లాంచ్ చేయబోతున్నట్టుగా అర్థమవుతుంది తర్వాత మన ఇండియాలోకి అయితే తీసుకొస్తారు ఇందులో మనకి థర్టీ త్రీ వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ అలాగే ఫైవ్ థౌసండ్ ఎంహెచ్ బ్యాటరీ అయితే ఉండబోతుంది స్నాప్డ్రాగన్ ఫోర్ జెన్ టూ ప్రాసర్ అయితే ఉండబోతుందంట ఆల్రెడీ మనకి రెడ్మీ ట్వెల్వ్ తీసుకొచ్చారు కదా దాని సక్సెసర్ అందులో మనకి మీరేటెక్ ఎలివో జీ ఎయిటీ ఎయిట్ ప్రోసర్ వాడారు ఇందులో స్నాప్డ్రాగన్ ఫోర్ జెన్ టూ ప్రాసర్ అయితే వాడబోతున్నారు రెడ్మీ ట్వెల్ లో మనకి ఫైవ్ జీ వేరే తెచ్చారా గుర్తుకోలేదు ఇన్ని ఇన్ని మొబైల్స్ వస్తుంటే ఏవి గుర్తుంటాయి ఇక నెక్స్ట్ చూస్తే మనకి రియల్మీ నాజో సెవెంటీ అండ్ సెవెంటీ ఎక్స్ ఈ రెండు అయితే మన ఇండియాలో లాంచ్ చేసింది ఆల్రెడీ ఇంత ముందు వీళ్ళు తీసుకొచ్చిన రియల్మీ ట్వల్ ఎక్స్ అనుకుంటా సో ఆ మొబైల్ని సెవెంటీ ఎక్స్ కింద అలాగే రియల్మీ పీ వన్ అనుకుంటా ఆ మొబైల్ నుంచి నార్జో సెవెంటీ పేరు మీద లాంచ్ చేసినట్టున్నారు ఎందుకంటే ఇంచమించి స్పెసిఫికేషన్స్ అవే మాదిరిగా ఉన్నాయి నార్జో సెవెంటీలో మీడియాటెక్ డెమెన్సిటీ సెవెన్ జీరో ఫైవ్ జీరో ప్రాసర్ ఉంటే సెవెంటీ ఎక్స్లో డెమెన్సిటీ సిక్స్ వన్ డబల్ జీరో ప్లస్ ఈ ప్రాసర్ అయితే ఉంది ప్రైజెస్ కూడా ఇంచుమించు అయ్యే ప్రైజెస్లో తీసుకొచ్చారు నార్జో సెవెంటీ ప్రైస్ చూస్తే మీకు సిక్స్ జీబీ వన్ ట్వంటీ ఎయిట్ జీబీ వేరే పదిహేను వేల తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలు ప్రైస్ పెడితే ఎయిట్ జీబీ వన్ ట్వంటీ ఎయిట్ జీబీ వేరియంట్ పదహారు వేల తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలు ప్రైస్ పెట్టారు మనకి థౌసండ్ రూపీస్ కూపన్ డిస్కౌంట్ కూడా అయితే ఉంది ఫస్ట్ సేల్లో అలాగే నార్జో సెవెంటీ ఎక్స్ పదకొండు వేల తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలు ఫోర్ జీబీ వన్ ట్వంటీ ఎయిట్ జీబీ వేరియట్ పెడితే సిక్స్ జీబీ వన్ ట్వంటీ ఎయిట్ జీబీ వేరియం పదమూడు వేల నాలుగు వందల తొంభై తొమ్మిది రూపాయలు పెట్టారు వీటి మీద కూడా మనకి థౌసండ్ ఒక దాని మీద ఇంకోటి ఫిఫ్టీన్ హండ్రెడ్ బ్యాంక్ ఆఫర్ అయితే ఉంది అంటే పదకొండు వేల రూపాయలకి ఈ మొబైల్స్ అయితే వస్తున్నాయి సో మంచి ప్రైస్లోనే తీసుకొచ్చారని చెప్పొచ్చు అంటే ఫైవ్ జీ మొబైల్ కావాలంటే పదకొండు వేల రూపాయలకి మనకి నార్జో సెవెంటీ ఎక్స్ అయితే దొరుకుతుంది ఇక నెక్స్ట్ నుంచి చూస్తే మనకి ఐటెల్ ఎస్ ట్వంటీ ఫోర్ ఈ మొబైల్ అయితే నిన్న లాంచ్ చేసింది వీళ్ళు ఒక కామెడీ పీస్ లాగా ఎందుకు తీసుకొచ్చారు ఈ మొబైల్ని అర్థం కాలేదు ఎందుకంటే ప్రెజెంట్ మార్కెట్లో వస్తే పదకొండు వేలకి ఇప్పుడే మనం మాట్లాడుకున్నాం నార్జో సెవెంటీ ఎక్స్ వస్తుంది ఫుల్ హెచ్డీ ప్లస్ డిస్ప్లేతో అలాగే ఫైవ్ జీ సపోర్ట్తో ఈ మొబైల్ వస్తుంటే హెచ్డీ ప్లస్ డిస్ప్లేతో మేటెక్ట్ ఎలియో జీ నైన్టీ వన్ ప్రాసర్ జనాలు మర్చిపోతున్నారు ఎలియో సి ప్రాసర్ని ఒకవేళ ఎలియో ప్రాసర్ ఒకవేళ వస్తుంటే ఎనిమిది వేల రూపాయల లోపు మొబైల్స్లోనే తీసుకొస్తున్నారు అలాంటిది ఈ మొబైల్లో ఈ ప్రాసర్ తీసుకొచ్చి పదివేల తొమ్మిది తొంభై తొమ్మిది రూపాయలు ప్రైస్ పెట్టి లాంచ్ ఆఫర్ కింద ఒక వెయ్యి రూపాయలు తగ్గించి పదివేల రూపాయలకి మొబైల్ ఇస్తున్నారు ఇంత ప్రైస్ పెట్టి కొంటారు మనకి రియల్మీ నార్జో సిక్స్టీ ఎక్స్ అనుకుంటారు పదివేల రూపాయలకే వస్తున్నట్టుంది ఇంకో వేసుకుంటే సెవెంటీ ఎక్సే వస్తుంది సో ఇంత ఫ్రెండ్స్ నాకు రోజు ఇంట్రెస్టింగ్ అనిపించిన టెక్ యూస్ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను వీడియో మీకు నచ్చింది లైక్ చేయాలి యూట్యూబ్ మా ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోబోతున్నాడు మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోమాకండి సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ జై హింద్